హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి మేము సీడ్స్ వేసాము అవి ఏమేమి వేశానో చూపిస్తానని ఇక్కడ చూడండి ఇవి వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇవి వచ్చి మిర్చి అండి ఒక వెరైటీ అలా వస్తాయి అవి ఇది వచ్చి చెర్రీ టొమాటో అండి వచ్చి బీట్రూట్ ఇది వచ్చి కాలీఫ్లవర్ అండి ఇవి వచ్చి క్యాబేజ్ వీటికి పాటింగ్ మిక్స్ వచ్చి ఇంతకు ముందు మొక్కలు రీపాటింగ్ ఉంటే మట్టి ఉండిందండి ఇందులో మేము మేకలేరువు వడ్ల పొట్టు ఇంకా ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మట్టి కొంచెం వేప పిండి కలిపి పెట్టిందండి అది అది వచ్చి ఇప్పుడు నారు నారుపోయడానికి ఈ పేపర్ కప్స్లో వేస్తున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఈ లాంగ్ బ్రింజాల్ సీడ్స్ వేస్తున్నానండి ఇవి వన్ ఇయర్ అయిందండి తీసుకుని మేము ఇవి జర్నేట్ అవుతాయో లేదో తెలియదు నాకు చూస్తున్నాను ఇవి వచ్చి మిర్చి అండి మిర్చి సీడ్స్ ఇవి కూడా వేసుకుందాము మనము సీడ్స్ వేసేటప్పుడు ఫ్రెష్వి సెలెక్ట్ చేసుకోవాలండి చాలాసార్లు మేము ఒక వన్ ఇయర్ అయిన సీడ్స్ వేస్తే రాలేదు కాబట్టి మనం ఫ్రెష్గా ఉండే సీడ్సే ఇప్పుడు ప్రిఫర్ చేయాలి ఇవి వచ్చి బీట్రూట్ అండి ఈ బీట్రూట్ సీడ్స్ కూడా మనము అలా నాటుకుందాము ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అండి లేదంటే మనకు జర్నేట్ అనిపిస్తే రెండు రెండు పెట్టుకోవచ్చు ఒక దగ్గర ఒకటి జర్నేట్ అవ్వకపోయినా ఇంకొకటి జర్నేట్ అవుతుంది ఇవి వచ్చి క్యాబేజ్ సీడ్స్ అండి చూడడానికి మన ఆవాలు ఎలా ఉంటాయో మస్టర్డ్ సీడ్స్ ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయండి ఇవి క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ సీడ్స్ కానీ ఇందులో కొన్నే వేశానండి ఇవి వచ్చి క్యాలీఫ్లవర్ సీడ్స్ ఇవి కొంచెం ఎక్కువ వేశాను ఇవి ఇందులో వేస్తున్నానండి మరి మనము చిక్కగా చల్లుకోకూడదండి సీడ్స్ దగ్గర దగ్గరగా వచ్చాయంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు పడిపోయి చనిపోవడం జరుగుతుంది అవి ఇవి వచ్చి చెర్రీ టొమాటో సీడ్స్ అండి ఇవి కూడా క్యాలీఫ్లవర్ వేసిన ఆ కప్పులోనే వేస్తున్నాను మనము కొంచెం పెద్ద సైజు పాట్స్లో పాట్స్లో కూడా వేసుకోవచ్చు అండి నారు ఇవి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందని ఆ తర్వాత ఇసుక ఇసుకతో కప్పేస్తున్నానండి ఆ సీడ్స్ అవి కనిపించకుండా ఉండేంత వరకు చల్లుకుంటే సరిపోతుంది ఇసుక ఆ తర్వాత వాటరింగ్ చేస్తున్నాను ఇలా వాటరింగ్ చేసుకోవాలండి మనం మరీ ఫోర్స్గా పోయకూడదు ఇక్కడ చూడండి ఇంకొక పాట్స్లో టూ పాట్స్లో వచ్చి నేను కలిపి పెట్టాను ఇందులో కోకోపీటు వర్మీ కంపోస్టు మట్టి ఈక్వల్గా కలిపానండి ఇవి మార్కెట్ నుంచి క్యాప్సికమ్ తీసుకొచ్చి సీడ్స్ తీసి పైన టెరస్ పైన వేశాను కదండి కొన్ని మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను అవి తీసుకొచ్చి ఇప్పుడు ఈ పోట్లో వేస్తున్నాను ఇంతకుముందు మట్టి కలిపాను కదండి అది ఇందులో నింపేసి ఈ క్యాప్సికమ్ సీడ్స్ వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇందాక వేశాను కదా బ్రింజాలు లాంగ్ అవి కూడా వేస్తున్నానండి వస్తాయో రావో అని చెప్పేసి ఇందులో కూడా వేస్తున్నాను ఆ బ్రింజాల సీడ్స్ తెచ్చి వన్ ఇయర్ అయి ఉంటుందండి అవి జర్నరేట్ అనుకుంటా అలాగ పైన మట్టి కప్పేసిన తర్వాత వాటరింగ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ మిర్చి వచ్చి పైన మేము హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా కారం ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటాను ఆ మిర్చి అండి ఇవి పండినవి తీసేసి ఇలాగా సీడ్స్ తీస్తున్నాను ఆ సీడ్స్ తీసేసానండి ఇలా మనం తీసి వేసుకోవచ్చు లేదంటే అవి అలాగే ఎండబెట్టేసి ఎండిన తర్వాత అయినా మనం సీడ్స్ ఇలా చల్లుకోవచ్చు అండి ఆ సీడ్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ పాటలో వేస్తున్నాను పాటింగ్ మిక్స్ ఇందాక చూపించాను కదండి అదే అందులో కూడా నింపాను ఆ తర్వాత మట్టి చల్లుతున్నానండి పైన సీడ్స్ కనిపించకుండా ఉండేంత వరకు ఆ తర్వాత వాటరింగ్ చేస్తున్నాను మనం పెద్దపాటులోకి ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు కూడా ఇలాగే మనము చల్లుతూ ఉండాలండి వాటర్ పోయకూడదు ఫోర్స్గా ఇక్కడ పెట్టేశానండి అవి బాల్కనీలో పెట్టాను అన్నీ నేను బాల్కనీలోనే పెట్టానండి ఇలా చూడండి వన్ వీక్ తర్వాత అండి ఇవి వచ్చి క్యాలీఫ్లవర్ అండి క్యాలీఫ్లవర్ సీడ్స్ జనరేట్ అయ్యాయి ఇక్కడ చూడండి సేమ్ ఆవాలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి ఆ మొలకలు ఇవి వచ్చి బీట్రూట్ అండి బీట్రూట్ సీడ్స్ కూడా జర్నేట్ అయ్యాయి మనకి పాటింగ్ మిక్స్ కలిపి పెట్టుకునేటప్పుడు ఇసుక కూడా కొంచెం కలుపుకుంటే బెటర్ అండి కంపోస్ట్ కొంచెం తక్కువ కలుపుకోవాలి అక్కడ చూడండి అది క్యాలిఫ్ల క్యాబేజ్ అండి ఒక్కటే జర్నేట్ అయ్యింది క్యాబేజ్ జర్మినేషన్ రేట్ తక్కువ ఉందండి కొంచెము క్యాలీఫ్లవర్తో పోలిస్తే ఇక్కడ చూడండి వన్ వీక్ తర్వాత క్యాప్సికమ్ జర్నేట్ అవుతుంది చూడండి అవి చిన్న చిన్నగా కొంచెం కొంచెం జర్మినేట్ అవుతున్నాయండి ఇక్కడ చూడండి ఇవి మిర్చి వేసాను కదా అవి కూడా జర్నేట్ అవుతున్నాయి మొలకలు వస్తున్నాయి చూడండి మనకి మొలకలు వచ్చేదాకా ఎండ తగలకపోయినా పర్లేదండి వచ్చిన తర్వాత మాత్రం ఎండలో పెట్టాలి ఇక్కడ చూడండి టెర్రస్ పైన కూడా వేశాను నేను క్యాలీఫ్లవర్ ఇంకా క్యాబేజ్ సీడ్స్ వేశాను ఈ టబ్లో అవి కూడా జర్నేట్ అయ్యాయండి అవి వచ్చి క్యాబేజ్ క్యాబేజ్ పైన కూడా కొంచెం తక్కువ లేట్గానే జర్నేట్ అవుతున్నాయి క్యాలీఫ్లవర్ మాత్రం బాగా వచ్చాయండి ఇక్కడ చూడండి బీట్రూట్ కూడా వేశాను నేను ఒక టబ్లో బీట్రూట్ సీడ్స్ కూడా మొ మొలుస్తాయి లేదని చెప్పేసి ఒక దగ్గరే ఎక్కువ వేసాను అనమాట అవి అలా వచ్చేసాయి బాగా జర్నేట్ అయ్యాయండి అమెజాన్లో తీసుకున్న సీడ్స్ ఇవి ఇక చూడండి సెకండ్ వీక్ వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఫస్ట్ వీక్ పడలేదు కానీ సీడ్స్ వేసిన సెకండ్ వీక్ నుంచి వర్షాలు బాగా పడ్డాయండి ఆ వాటర్ అలాగే ఉండిపోతూ ఉంటే మేము పైన ఇలా కవర్ చేసి సేవ్ చేసాము వాటర్ ఎక్కువ పడకుండా ఇలా పెట్టుకునే అండి వర్షాలు పడేటప్పుడు ఇలా కా సీడ్స్ వేసి అంటే వర్షాలు ఎక్కువ పడేటప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా చలి ఎక్కువ ఉన్నప్పుడు మనం సీడ్స్ వేసుకోకూడదండి ఆ నెలల్లో వేసుకున్నామంటే ఇలా అష్ట కష్టాలు పడాలన్నమాట ఇక్కడ చూడండి అలా సేవ్ చేసుకున్న తర్వాత చెర్రీ టొమాటో సీడ్స్ వేసామండి ఇందులో అవి జర్నేట్ అయ్యాయి ఇంకా మిర్చి వేసామండి నేను కప్స్లో వేశాను కదా మిర్చి ఆ మిర్చి ఇక్కడ కూడా వేశాను అవి కూడా జర్నరేట్ అయ్యాయండి వర్షాలు పడటం తగ్గిందండి టూ వీక్స్ తర్వాత ఇంకా చూడండి సెకండ్ వీక్ అండి మిర్చి సీడ్స్ వేశాం కదా ఇందులో అవి చూడండి చాలా వరకు జర్నరేట్ అయిపోయాయి ఇవి వచ్చి క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ కూడా జర్మరేట్ అయ్యాయండి స్లోగా వస్తున్నాయి క్యాప్సికమ్ అయితే ఇవి నేను ఈ పాటింగ్ మిక్స్ వచ్చి వీటికి మిర్చి ఈ మిర్చికి క్యాప్సికమ్కి వచ్చి కంపోస్ట్ ఈక్వల్గా కలిపాను అండి అలా కలపకూడదు ఎందుకంటే ఫంగస్ వస్తుంది చూసారా ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది తడి ఆరదండి ఆ కంపోస్టు పట్టి ఉంచుతుంది తడిని అందుకని చెప్పేసి అవి అలాగే ఉండిపోతాయండి మొలకలు వచ్చినా కూడా అలా కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట తడి ఎక్కువ ఉండిందంటే ఫంగస్ వస్తుందండి ఫంగస్ వచ్చి మొలకలు ఇలాగా కుళ్ళిపోయి పడిపోతూ ఉంటాయి మనము కంపోస్ట్ కొంచెం తక్కువ కొంచెం ఇసుక మట్టి కలిపి పెట్టుకుంటే బెటర్ అండి మొక్కలు పెట్టుకునేటప్పుడే కాదు సీడ్స్ వేసుకునేటప్పుడు కూడా అలాగా వేసుకుంటే మంచిది చూడండి ఈ కప్స్లో వచ్చి ఇసుక ఎక్కువ కలుపుంటామండి ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది కంపోస్ట్ తక్కువే ఉంటుంది కాబట్టి వీటికి ఫంగస్ నాకు ఎక్కడ కనిపించలేదండి కప్స్లో ఉండే ఈ సీడ్లింగ్స్ దగ్గర మనము వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఫోర్స్గా చేసామంటే ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అవి పడిపోతాయండి అది చూసుకోవాలి ఇక్కడ చూడండి త్రీ వీక్స్ తర్వాత అండి మామూలుగా త్రీ వీక్స్ తర్వాత అయితే ఇవి ఇంకా కొంచెం పెద్ద ఉండాలి కానీ వర్షాలు పడుతూ ఉండేసరికి ఎండ సరిగా పడలేదండి బాల్కనీలో ఇవి మనకి టెర్రస్ పైన పడదామంటే వర్షానికి పడిపోతాయి అని చెప్పేసి ఇవి ఇక్కడే పెట్టాను ఇవి వచ్చి అండి ఒక వన్ వీక్ అయితే వీటికి అసలు ఎండే తగల్లేదండి వర్షాలు పడుతూనే ఉన్నాయి అందుకని చెప్పేసి వీటి గ్రోత్ అంతగా లేదనమాట త్రీ వీక్స్ అయినా కానీ కాబట్టి ఈ స్టేజ్లో నేను ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం అనుకుంటున్నానండి పెద్ద పాటలోకి ఇవి వచ్చి క్యాలీఫ్లవర్ ఇంకా చెర్రీ టొమాటో సీడ్స్ వేసాం కదండీ ఆ కప్ ఇది ఇది వచ్చి క్యాబేజ్ అండి కొన్నే వేశాను అవి జర్మినేట్ అయ్యాయి మనకి మొలకలు పడిపోతున్నాయి చనిపోతున్నాయి అనుకుంటూ ఉంటాం కదండి ఇదేనండి మెయిన్ రీజను మనకి వాటరు డ్రై అవ్వకుండా అలాగే ఉండిపోయిందంటే ఇలా జరుగుతుందనమాట ఈ పాట్లో మట్టి కంపోస్ట్ ఈక్వల్గా కలపడం వల్ల ఆ కంపోస్ట్లో వాటరింగ్ చేసినప్పుడు అది అలాగే పట్టి ఉంచేదండి వర్షాలు పడడం వల్ల ఇంకా ఎండ రాకపోవడం వల్ల అది మట్టి డ్రై అవ్వకుండా ఉండేది తడి ఉండేదండి ఎక్కువ అందువల్ల రూట్ రాట్ వచ్చి ఈ మొలకలు ఇలా పడిపోయాయి అనమాట చాలా కొన్ని పోయాయండి ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్ ఉంటాయి ఆ పై లేరు డ్రై అవ్వట్లేదండి ఎండ ఎండ రావట్లేదు కాబట్టి అందుకని చెప్పేసి నేను పొడి ఇసుక కొంచెం చల్లుతున్నాను పైన మనకి బూడిది ఉంటే బూడిది కూడా పైన చల్లుకోవచ్చండి అది పీల్ చేస్తుంది అనమాట ఆ తడిని ఆ మట్టి మట్టిలో తడి ఎక్కువ ఉంటే అవి అది పీల్ చేస్తుందండి లేకపోతే మనము పాటింగ్ కలిపి పెట్టుకునేటప్పుడు కొంచెం వేపిండి కలుపుకుంటే బెటర్ అండి క్యాప్సికమ్ చూడండి త్రీ వీక్స్ తర్వాత మార్కెట్ నుంచి తీసుకొచ్చిన క్యాప్సికంలో తీసిన సీడ్స్ అండి ఇవి చూడండి మనకి ఎంత బాగా జనరేట్ అవుతున్నాయో మామూలుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వచ్చాక మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి కానీ ఇవి త్రీ వీక్స్ అయినా ఇలానే ఉన్నాయి కాబట్టి నేను అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాం అనుకుంటున్నాను క్యాప్సికమ్ మిర్చి బాగానే పెరిగాయండి రండి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పాట్లో చల్లుతానండి ఆ తర్వాత ఇవి ఒక్కొక్కటి వీలైతే రెండు తీసి ఇందులో పెడతాను ఆ తర్వాత ఇవి ఇంకొంచెం పెద్దయిన తర్వాత ఇంకా వేరే పాట్స్లోకి చేంజ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవి తీసేద్దామండి వాటర్ చల్లి వాటర్ చల్లితే ఈజీగా అన్నమాట ఇందులో కూడా చల్లుదాము ఇవి ఇంతకు ముందు క్యాప్సికమ్ సీడ్స్ ఇందులో వేశాను కదండి అవి అన్నమాట ఇది కొంచెం గ్రోత్ స్లోగా ఉంది ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయి కదండి ఈ మధ్య అందుకనేసి ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇక్కడ కూడా వాటర్ చల్తానండి ఎందుకంటే ఇక్కడ మట్టి తీసి పెట్టాలి కదా ఇలా చూడండి మట్టితో సహా తీసేశాను ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి అందులో నాటుకుందాము మనము సీడ్లింగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు ఆ మట్టి కూడా కొంచెం అందులో వేయాలండి ఎందుకంటే అప్పటిదాకా అవి ఆ మట్టిలోనే పెరుగుంటాయి కదా సడన్గా ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అంత షాక్ ఉండకుండా ఉండాలంటే అలా చేయాలి ఇక్కడ చూడండి క్యాప్సికమ్ ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో పాట్స్ వాటన్నిటిలో అన్నిటిలో ట్రాన్స్ప్లాంట్ చేసేసాను ఇవి వచ్చి మిర్చి అండి కొండ పచ్చిమిర్చి సీడ్లింగ్స్ ఇవి కూడా ఖాళీగా ఉండే బకెట్స్లో ఇంకా పాట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేసేసానండి ఇక్కడ చూడండి ఇందులో కొన్ని చేశాను తర్వాత క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇంకా చెర్రీ టమాటో సీడ్స్ కూడా సీడ్లింగ్స్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేసానండి పెద్ద టబ్స్లోకి బీట్రూట్ ఇంకా మిర్చి ఉన్నాయి కదండి అవి చేయలేదు ఆ నెక్స్ట్ డే చేసాము అది ముందు వీడియోలో చూపించాను కదండి అవేనమాట ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను సీడ్స్ మనము విత్తనాలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫ్రెష్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలండి ఓల్డ్ సీడ్స్ కానీ తీసుకున్నామంటే అవి జర్నేట్ అవ్వండి ఆ తర్వాత మనం వాటరింగ్ చేసేటప్పుడు స్ప్రింకిల్ చేయాలండి చల్లాలి చేత్తో వీలైతే లేదంటే స్ప్రేయర్ ఉంటే స్ప్రేయర్తో స్ప్రే చేసుకోవాలండి అవి ఒక వన్ మంత్ అయ్యేదాకా మనం అలాగే చేసుకోవాలి లేదంటే మొక్కలు పడిపోయి చనిపోతాయండి విత్తనాలు చల్లుకునేటప్పుడు మనము ఎక్కువ చల్లకూడదండి మరీ ఎక్కువ చల్లమంటే కూడా వాటికి ప్లేస్ ఉండదు పెరగడానికి కాబట్టి దగ్గర దగ్గరగా వచ్చి మనం వాటరింగ్ చేసేటప్పుడు ఈజీగా అవి పడిపోయి అలాగే మట్టికి అతుక్కునిపోయి పైకి లేవండి ఇంకా అలా కుళ్ళిపోయి చనిపోతాయి ఇంకా కంపోస్ట్ తక్కువ కలుపుకోవాలండి ఇసుక కొంచెం కలుపుకుంటే మంచిది డ్రైనేజ్ బాగుంటుంది త్వర త్వరగా ఇసుక డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి మన సీడ్లింగ్స్ అలాగే నిలబడతాయండి పడిపోవు కంపోస్ట్ ఎక్కువ కలిపితే తడి ఎక్కువ ఉంటుందండి త్వరగా ఆరదు ఇంకా మనం వాటరింగ్ ఎక్కువ చేస్తూ ఉన్నామంటే కూడా తడి అలాగే ఉండిపోతుంది తడి ఉండడం వల్ల మనకి ఫంగస్ ఫామ్ అవుతుందండి ఫంగస్ వచ్చిందంటే మనకి మా ఆ సీడ్లింగ్స్కి రూట్స్ కుళ్ళిపోయి అవి పడిపోతూ ఉంటాయండి కాబట్టి మనం వాటరింగ్ ఎక్కువ చేయకూడదు ఇంకా ఫోర్స్గా చేయకూడదు కంపోస్ట్ తక్కువ కలుపుకోవాలి ఒకసారి సీడ్స్ జర్మినేట్ అయిన తర్వాత మనకి సీడ్లింగ్స్కి ఎండ కావాలండి మనం ఎండ తగిలేలాగా పెట్టుకోవాలి లేదంటే అవి వాలిపోయి పడిపోతూ ఉంటాయి అవి పెరిగే కొద్దీ కొంచెం కొంచెం మనం ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి ఒక వన్ మంత్ దాకా సెమీ షేడ్ సెమీ షేడ్ అలా పెట్టుకొని ఆ తర్వాత నుంచి మనము ఎండలో పెట్టుకోవచ్చండి గుర్తు పెట్టుకోండి ఎక్కువ ఎండ ఎక్కువ వానలు పడేటప్పుడు ఎక్కువ చలి ఉన్నప్పుడు మనము సీడ్స్ వేసినవి జర్మినేట్ అవ్వండి ఆ నెలల్లో మాత్రం మనం తప్పించేసి ఆ తర్వాత నెలల్లో వేసుకుంటే బెటర్ అండి ఇలా సీడ్లింగ్స్ అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేసిన తర్వాత వాటరింగ్ చేశాను చేత్తో అలా చల్లానండి అవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మీకు దొరికితే కొంచెం ఇసుక కూడా కలుపుకుంటే బెటర్ అండి మనకి డ్రైనేజ్ బాగుంటుంది మనం పోసిన వాటరు ఆ మట్టిలో నిలబడకుండా ఆ మట్టి త్వరగా డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా కొన్ని సీడ్లింగ్స్ ఆ రోజు ట్రాన్స్ప్లాంట్ చేసేసానండి మిగిలినవి పాట్స్ తెచ్చుకుని అందులో ట్రాన్స్ప్లాంట్ చేశాము లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇవండి సీడ్లింగ్స్ గురించి ఇంకా విత్తనాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయాలండి ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్